అక్క రెడీనా రెడీనా ఇగో ఇద్దర ఈ బెల్ట్ అరే 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 బెల్ట్ తోట వచ్చింది అక్క నాకు రెడీనా నడు పోదాం రెడే రామా పోయి రెడీనా రెడీ సరేమ్మా పోమ్నాడు ఇగో ఇప్పటికీ నీకు మస్తు పెళ్లి సంబంధాలు చూసినాం ఒక్కరు కూడా సెట్ కాలేదు జరా ఇప్పుడన్నా సెట్ సెట్ చేపిస్తా నీకు ఫిక్స్ చేపిస్తా తాగుడు బంద్ చేయి సరేనా ఆ తాగుడు అది బంద్ చేయు సరే పోదామండి ఇక తాగుడు బంద్ చేయి జరా మంచిగా ఉండు వాళ్ళు భక్తి పరులు అంట సరే అమ్మా తలుపు తీయండి వందనములమ్మా నమస్తే వందనాలమ్మా వందనాలు రండి కూర్చోండి బాగున్నారా అమ్మా బాగున్నామమ్మా మీరు బాగున్నారా బాగున్నాము తీసుకురానా అమ్మా పెళ్లి కూతురుని తీసుకొస్తామండి సరే సరే ఫస్ట్ మీకు పిల్లానికి ఏనామా పిల్లానికి ఇచ్చిన తర్వాత మాకు ఇద్దరు కానీ పర్లే నాకు వద్దామా బాగుంది కదరా పిల్ల మస్తు ఉంది అక్క మీ పిల్లగాడు బతిపరుడేనా అమ్మా వారం వారం చర్చికి వెళ్తాడా అమ్మా వారం వారం చర్చికి వెళ్తాం ఖచ్చితంగా మా ఊర్లో పెద్ద చర్చ్ ఉంది ఆ చర్చికి వెళ్తాము క్రిస్మస్ పండుగ మొన్నైతే తెల్లం దాకా చర్చిలోనే ఉన్నాం పొద్దున్న దాకా మా పిల్లకి ఇప్పటిదాకా మస్తు సంబంధాలు వచ్చినాయి భక్తిపరుడు దొరుకుతలేడు అని చెప్పి ఇన్ని రోజులు ఎవ్వరికి ఇవ్వలేము మీ పిల్లగాడు భక్తిపరుడు అయితేనే మేము మా పిల్లని ఇస్తామమ్మా భక్తిపరుడే అమ్మా భక్తిపరుడే భక్తిపరుడు ఉన్నాడు కాబట్టి ఇక ఏం అడుగుతలేదు ఇక భక్తిపరుడు ఉన్నాడని ఏం అడుగుతలేదు ఇక చాలా మంచి పిల్లాడే భక్తిపరుడు అవునమ్మా కానీ మా భయం మాకు ఉంటది కదా అందుకే మళ్ళీ అడుగుతున్నా నచ్చిందమ్మా మీకు మీ పిల్లకి నచ్చిందటనా మా వాళ్ళకి ఇష్టమైతే నాకు ఇష్టమే నీకు నచ్చిందారా నాకైతే మస్తు నచ్చింది మరి ఓకే కదమ్మా ఇక అంత ఓకే బాబు మరి అంత మంచిదే ఇక వచ్చే నెల 15 పెళ్లి ఫిక్స్ సరే అంతా ఏర్పాటు చేసుకోండి మరి సరే సరే పోతాం సరే అమ్మా వందనములు అమ్మా వందనాలు క్షేమంగా వెళ్ళండి అక్క నేను ఇప్పుడు మీకు అడుగుతా నేను మీకు అడుగుతా ఇప్పుడు ఏం లేదా అమ్మా మారా పెళ్ళి అయితే మంచి భక్తి పరులకు ఫిక్స్ చేసిన వీడైతే ఇక బంధు దాగుతాడు ఉన్నాడు కానీ మంచి మాటలు చెప్పి ఫిక్స్ చేసిన మారా ఏం లంచం కట్నం ఏం లేదా మారా మారా అడ్వాన్స్ ఏమన్నా ఇయ్యాలి ఎంత ఇస్తారు మారా 2 లక్షలు ఏమిటి సరిపోతాయి మంచి భక్తి పరులు వాళ్ళకి ఫిక్స్ చేసిన 5 లక్షల దాకా పడుతుంది మారా పిల్లానికి అయితే ఇక అది చూడే ఎక్కువైందంటే ఇంకా 2 లక్షలు అంట సరే మారా హలో మామా హలో మామా ఏడున్నా మామా మామా ఇగో ఇడ పెళ్ళి దగ్గర ఉన్నారా మంచిదా మామా పెళ్లి చూపులు అరే మస్తు ఉందిరా పిల్ల మాత్రం వాళ్ళు భక్తి పరులా మామా అరే మామా ఒక్కటే కర్మ వచ్చిందిరా భక్తి పరులు అంటారా మామా జాగ్రత్త ఉండాలి వాళ్ళ దగ్గర ఏం చేస్తావు మామా ఏం చేస్తాం రా సరే మరి నేను బిజీగా ఉన్నా సరే సరే పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత
హలో హలో మామ హలో రా చెప్పురా ఆ మామ పెళ్ళైందంట మామ అవునరా మామ అయింది పెళ్ళైంది అవును మామ దావతి అరే రండిరా ఎప్పుడు కలుసుకోలే బార్కి రండి ఆ సరే మామ వస్తున్నాం మామ అరే మామ అరే మామ జోనగానికి ఫోన్ చేయాలరా మళ్ళా నెత్తికరా పంతొంటి హలో హలో మామా ఏడున్నావురా బయట ఉన్నా మామా అరే రారా ఎప్పుడు కలుసుకునే బార్కి ఆ ఓకే మామా అరే మామా ఇంకే రండిరా ఏ తమ్ముడు తమ్ముడు ఇక్కడ దారా రెండు ఫిజ్జులు స్టఫ్ తీసుకుందాం రెండు ఫ్రిడ్జ్ రెండు థమ్స్ అప్లు స్టఫ్ తీసుకుందాం సరే సార్ మామ ఇంకేం కథలు మామ అరే మామ పిల్ల నా భార్య అయితే ఊకే పాడదన 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 తింటదిరా అలాగ సంబంధం కల్పించినాడు ఎవడు మామ అడే వాడు ఉన్నాడురా ఒక ముసలోడు కాకపోతే పిల్ల మాత్రం మస్తు ఉందిరా మామ అయితే మంచినా ఉంది కాకపోతే ఊకే పాడదన అంట కదా ఒక్కటే అవునా మామ జర దేవుడు అరే మామ వచ్చిందిరా అరే మామ కడుపులు ఎలుకలు తిరుగుతున్నాయిరా ఇంకేం సంగతులు మామ చెప్పాలేరా ఏమంటావు ఇక ఏం లేదురా మామ ఇక పోవాలి ఇంటికి అయితే సరిపోదామండి అయ్యా మరి మరి తెచ్చిన తృప్తి కదా తృప్తి తృప్తి నడు ఇక ఇంటికి పోవాలేమో ఈమె అన్నం వండిందో లేదో ఆకలి అంటే ఆకలి అవుతుందో జోర్లా బిర్యానీ తింటామంటేనేమో ఈడ షాపులన్నీ బంద్ ఉన్నాయి ఇంటికి పోవాలి రే రే ఓ సువార్తమ్మో ఓ సువార్తమ్మా సుబ్బు వార్త ఏం వార్తిస్తావో ఏమో తీయవే డోరు తీయవే మీరు ఇది ఎక్కడ పాడుబుద్ధి మీకు లేపు లేపు ఎప్పటి నుంచి తాగుతున్నారండి అగో జరగవే జరుగు ఏంటండి మీరు ఇలా చేస్తున్నారు అన్నం వండినవా అంటే చెప్పు ప్రార్థన చేసుకోవడానికి లేట్ అయ్యి అన్నం ఉండలే అండి ఒక 5 నిమిషాలలో చేసేస్తానండి ఏమంటివి ప్రార్థన చేసుకుంటుంటే లేట్ జర గట్టిగా గట్టిగా ప్రార్థన చేస్తుంటే లేట్ అయ్యి అన్నం ఉండ ఏందే నాకు పస్తులు ఉంచుతావు నాకు పస్తులు ఉంచుతావే అలా చెయ్యకండి మీరు నేను వండేస్తానండి 5 నిమిషాలు ఆగండి ఏ జరగవే జరుగు నువ్వు పస్తులు ఉంచుతావు నాకు ఏం చేస్తున్నావు వస్తా 10 నిమిషాలలో చేసుకుంటాడు అమ్మో ఈయన వచ్చే లోపు ఇప్పటికీ వంట వండేసేయాలి అయ్యో ఉప్పు అయిపోయింది పక్కింటి అక్క దగ్గరికి వెళ్ళి తీసుకుంటా వందనాలక్క వందనాలక్క చెప్పండి అక్క ఇలా వచ్చారు కొంచెం ఉప్పు ఉంటావా తీసుకోండి అక్క ఏంటక్క మీ భర్త రోజు తాగేసి వచ్చి గొడవ పడతా ఉంటాడు మీతో అలా ఏం లేదక్క పెద్దవాళ్ళు మాకు చాలా భక్తి పరులు అని చెప్పారు కానీ ఇప్పుడు వచ్చి చూస్తేనేమో రోజు తాగొస్తున్నాడు అయ్యో పెద్దవాళ్ళకి చెప్పకపోయారు మళ్ళీ వాళ్ళకి చెప్తే గొడవలు ఎందుకు అక్క నేనే మా భర్తను మార్చుకుంటా నీ ప్లేస్లో ఉండింటే నేను ఈ పాటికే మహిళా మండలికో ఇచ్చేదాన్ని దేవుడికి బా ప్రార్థన చేస్తున్నాక దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు ఏందమ్మా ఇప్పుడు ప్రార్థన ప్రార్థన అంటావు ఇదేనా నీ భర్తకున్న గుణం దేవుడికి అసాధ్యమైందంటే ఏది లేదక్క నేను ప్రార్థన చేస్తే దేవుడే నా భర్తను మార్చుతాడు మీ ఇష్టం అమ్మా చెప్పే వరకు చెప్తాం
ఎవరి కర్మ వాంది మనకి ఎందుకులే. ఇది వండిందో లేదో ఇంకా అన్నం. రే స్ట్రేట్, స్ట్రేట్ బ్రో, స్ట్రేట్ తీయవే డోరు. రండి పెట్ట అన్నం పెట్ట. ఇదిగో తినండి. ఏంటండి అలా అంటారు? చాలా ఇష్టం, చాలా ఇష్టంగా వండి. నిన్ను పెళ్లి చేసుకొని నాకైతే నిన్ను ఏమంత్రం చేస్తావో ఏమో మంత్రం చేసి తగ్గ చేసారా? అరే 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 లాగితే కూడా వస్తలేదే. హాస్పిటల్ పోయినా తక్కైతదో లేదో ఒకసారి చర్చికి వెళ్ళి చూద్దామండి. చర్చికి అంట చర్చికి చేసిందంతా చేసి మళ్ళీ చర్చికి అంట చెప్తున్నది నాకు. నడు ఇంటికి అయితే పోదాం ఫస్ట్. సరే అండి. జర బయటికి వయసు వస్తా. అవును నిజమే, నా భార్య నా కోసం రోజు ప్రార్థన అయితే చేస్తుంది. మరి నేను ఎందుకు మారకొచ్చినా? ఆ ప్రార్థన వల్లనే ఇట్లా అయిందేమో నాకు. ఒక్కసారి అయితే చర్చికి పోయి చూద్దాం, తక్కువైతుందేమో. తెలుస్తుంది కదా ఏదో ఒకటి. వసేయ్ ఏమైందండి? రావే చెప్పండి. నువ్వు రోజు చర్చికి పోతావు కదా? వెళ్తానండి. అయితే నేను కూడా వస్తాను నీతో పాటు చర్చికి. సర్లే అండి వెళ్దాం. సరే పోయి రెడీ కాపు. ఏంది మా ఆయన చర్చికి వెళ్దాం అంటున్నాడు? అమ్మో దేవా స్తోత్రమయ్యా. పదండి వెళ్దాం. నడు పోదాం. ఇప్పుడైనా తగ్గైతుందా లేదా? అసలు తగ్గుతుందండి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఏమున్నాయి అమ్మా, తగ్గుతుందో లేదో? నాకైతే నెత్తి ఖరాబ్ అవుతుంది. నడి వస్తే ఇదేనా చర్చి? ఇదే అండి రండి. వందనాలయ్యా. వందనాలమ్మా. వందనాలయ్యా. ఏంటి కొడతాడా? ఏంది? లేదు 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 కొట్టం. ఏమైందమ్మా? మొన్న నాకు కొట్టడానికి వస్తుంటే దేవా ఎసయ్యా అని అరుస్తే అలా అయిపోయిందండి, అలానే ఆగిపోయింది చెయ్యి. నువ్వు మారు మనసు పొందు, నువ్వు దేవుణ్ణి రక్షణ తీసుకో. ఈ తప్పకుండా నా భార్యని మంచిగా చూసుకుంటా తాగుడు బంద్ చేస్తా. అసలు దాని జోలి కూడా నేనంటే నేను ప్రార్థన చేస్తా. సరే అయ్యా చేయండి ప్రార్థన. ఏసయ్యా స్తోత్రం, స్తోత్రం. నిన్న పట్టి పీడుస్తున్న తాగుబోతు ఆత్మని యేసు నామంలో విడుదల కలగాలి. యేసు నామంలో విడుదల. పట్టి పీడుస్తున్న తాగుబోతు ఆత్మని యేసు నామంలో విడుదల. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం. నా చెయ్యి కిందకి వచ్చింది. ఆమేన్. నా చెయ్యి కిందకి వచ్చింది. కదండి దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని. నిజంగానే నీలాంటి భార్య దొరుకుతా నాకు అదృష్టం. దా ప్రార్థన చేసుకుందాం. దేవా నన్ను క్షమించు తండ్రి, నేను ఇన్నాళ్ళు నా భార్య కొడుతూ వచ్చాను, తాగుతూ వచ్చాను. నన్ను క్షమించు. ఆమెన్. నన్ను క్షమించాడు కదా దేవుడైతే. పాపం చేసే వారిని క్షమించలేదు. నిజంగా నేను ఇలాంటి భార్య దొరకడం నాకు అదృష్టం. దేవుడు ఇచ్చిన బహుమానం అది. నాకు అలా ఏం లేదండి, దేవుడే మిమ్మల్ని మార్చాడు. నిజంగా నేను నాకు దొరుకుతా నాకు ఒక పార్ట్ ఆఫ్ మై లైఫ్. సరే అండి వెళ్దాం పదండి. కన్ఫ్యూజన్. ఈ కథలోని నీతి ఏంటంటే, ఈ కాలంలో చాలా రకాలమైన మోసకరమైన వివాహాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో మనం జాగ్రత్త పడాలి. అదేవిధంగా త్రాగుబోతులు తమ త్రాగుడే సంతోషము ఆనందము అనుకొని వాటిలోనే జీవిస్తూ వస్తున్నారు. నిజమైన ప్రేమ దేవుడి, ఆయనలోనే సంతోషం, ఆయనలోనే ఆనందము దొరుకుతుంది. కట్టుకుంటుందని
వస్తుంది, వాటికి మనం కృంగిపోకుండా ప్రార్థన చేసే దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. మన కుటుంబాలను మనమే కట్టుకోవాలి. థ్యాంక్ యూ.